బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు కావలిపట్నం జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో కత్తులు కర్రలతో యువకులపై వైసీపీకి చెందిన చోటా నాయకుల దాడి. దాడిలో గాయపడిన సాయి చరణ్ సంతోష్, సాయి చరణ్ కు మెడపై కత్తి గాయం రాడ్డుతో కొట్టడంతో పగిలిన తల. దాడికి పాల్పడిన వారిలో చైతన్య, సాయి, పవన్ తదితరులు ఉన్నట్లు గుర్తింపు. కత్తులు రాడ్లు తీసుకొచ్చారండి సార్. రాళ్ళు మూడు. ఏమి లేదుమా, నేను మాల్పడి తెలుసు కాదు. మాల్కొండడల్లా వాడు నా ఫ్రెండ్ మా వాళ్ళ కొడుకు. వాళ్ళ కాడికి అడిగెళ్ళి ఏమో ఏమైంది రా, రేపు ఆడదాం ఆంధ్రా కాడల్లా ఆడ ఏమైందిరా, ఏందిరా విషయం అని అడుగు. చెయ్యి కూడా ఎరగొట్టారు మా, చెయ్యి కూడా ఎరగొట్టారు. చూడు చూడు ఏంది మా గమ్ముండేది. ఈరోజు నైట్కి వాళ్ళ నేను తేల్చుకునే వస్తా. అప్పుడు దాకా జెప్పి స్కూల్ గ్రౌండ్ పక్కన వల్ల ఆ షాప్లో ఉండేవాం అప్పుడు. మేము వాళ్ళు ఎవరో తెలియదు, 45 మంది బండ్ల పైన వచ్చేసారు. ఆ చేతి అన్న వాళ్ళు అబ్బాయి లోపల ఉండేడు గ్రౌండ్లో. అన్న అబ్బాయి లోపలికి తీసుకుని వచ్చి షాప్లో కూర్చొని పెట్టి అబ్బాయిని కొట్టి అన్న ఇక్కడ కొట్టుకోబాకండి అన్న అన్నందుకు షాప్లో థమ్స్అప్లు సిగరెట్ పెట్టలు అన్నీ తిన్న పడేసి తొక్కేసి అటెంట్ అటు చేసి వెళ్ళిపోయారు సార్. ఇంకా నన్ను కొట్టుకొని ఒక 10 మంది కొట్టుకొని కొట్టారు సార్. నన్ను షాప్ కాడ ఇక్కడ కొట్టుకోబాకండి అన్నకు కత్తితోటి రాడ్డుతోటి కర్ర కొట్టు సార్. నిజంగా సార్, ఇదిగోండి సార్, కత్తితోటి కొట్టినప్పుడు ఇక్కడ దగ్గర చౌకాడ రాడ్లతో కొట్టినప్పుడు ఇది వచ్చే నరం వాసుకుంది ఇక్కడ. ఇప్పుడు కొట్టారు ఏ చాలా మంది కొట్టారు సార్, తెలియదు. నలుగురు అయితే తెలుసు సార్. వాళ్ళ పేర్లు చేతు, ఇంకో సాయి, పవన్, ముగ్గురు సాయి సార్ మొత్తం ఇద్దరు పవన్ కొట్టారు సార్. నన్ను మిగతా వాళ్ళ పేరు తెలియదు. కొట్టేసి ఇంకా బండి వేసుకొని ఆ చేతను వెళ్ళిపోను అన్నాం కానీ వెళ్ళిపోయారు మిగతా వాళ్ళంతా. ఏమో సార్, నా అబ్బాయి పైన ఏమో నాకు తెలియదు. అబ్బాయి మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అబ్బాయిని కొట్టి నన్ను కొట్టే షాప్ కార్డు కొట్టుకోబాకండి. ఆ అంగట్లో నేను ఉన్నాను అందుకని చెప్పి అది అంబేద్కర్ నగర్ 11 సార్. అబ్బాయి అబ్బాయి అది అమ్మవారు నా పాత వాళ్ళు నాకు తెలియకుండా నన్ను నచ్చుకొట్టారు. నేను ఎందుకు అని అడగదామనేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. ఏంది మెయిన్ లీడర్ వాళ్ళు చేతి ఉన్నారు కదా, వాళ్ళు చేతి వాళ్ళు మా గ్రౌండ్కి అడుగులేసారు. రేపు ఆడదాం అందరం అన్నది కదా, అక్కడికి వచ్చి వాళ్ళు చూసుకుందామని. ఏమో మన చేయి సంథింగ్ రేపు అక్కడికి వచ్చారు. అక్కడికొచ్చి చూస్తే గమ్ముగా చేతి ఒకటి వదిలేసి వాళ్ళ 40 మంది పిల్లకాయలు, వాళ్ళ 40 మంది పిల్లకాయలు తీసుకెళ్ళి సార్ చెప్పేది. చేతు అనే వ్యక్తి వీళ్ళకి, చందు అనే వ్యక్తి చేతుకి సపోర్ట్ ఇచ్చి వీళ్ళకి రూములు ఇప్పిస్తున్నాడు. వీళ్ళకి రూములు ఇప్పించి ఒక చోట ఉండండి రా, ఇప్పుడు ఇప్పుడు వెళ్ళాలి, ఇప్పుడన్నా వెళ్దాం రండి సార్ నాతోటి అండి. నేను వాళ్ళకి వెళ్ళాలి చూపిస్తాను. వాళ్ళు ఇళ్ళ వాళ్ళు గుందినంటే పోలీసు వాళ్ళు ఉంటారు. పోలీస్ సార్ వాళ్ళని వాళ్ళు సెక్యూరిటీగా పెట్టుకొని వాళ్ళు ఒక రూమ్లో ఉంటారు. వాళ్ళు ఒక రూమ్లో ఉంచుకొని చందు చందు ఉన్నాడు కదా, చందు అన్న వాళ్ళు దొరకపోతే చందు అడిగితే ఖచ్చితంగా దొరుకుతారు. దొరుకుతుంది నేను ఒకరి జోలికి వెళ్ళాను. నా ఫీల్డ్ మెకానిక్ సార్, నా ఫీల్డ్ పక్కన నేను వెళ్తా. అంటే ఆదివారం పూట నాకు బయట పని ఏమి లేదు, బయట పని ఏమి ఉన్నాడు నేను చూసుకొని నా పని నేను చేసుకొని నేను వస్తా. నా పని ఏమి లేదు అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి నా ఫ్రెండ్తో అంటే మా సరదాగా పబ్జి ఫ్రీఫైర్ ఉంది కాబట్టి ఫ్రీఫైర్ ఆడుకుంటాం సార్. ఫ్రీఫైర్ ఆడుకుంటాం దానివల్ల వీళ్ళేంది మా ఫ్రెండ్ రషీద్, నా ఫ్రెండ్ రషీద్ ఉన్నాడు సార్ ఇదిగోండి ఈ అబ్బాయి సార్ అని పేరు సుదర్శన్ మురళి అన్న. ఇదంతా జరుగుతుంది,
చందు ఏత ముక్కలు చందు ఉన్నారు కదా, వాళ్ళ చందు అనే యూత్ ఒకటి పెట్టారన్న. వీళ్ళ యూత్లో ఎవరెవరు ఫోటోలు పెడతారో వాళ్ళ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకెళ్తున్నారన్న. అంటే మా ఊళ్ళో పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టారు, వాళ్ళు ఎవరు దొరకలేక నేను గ్రౌండ్ కట్టిన నా ఫ్రెండ్ సంతోష్ ఉన్నాడు, అతనికి కూడా కుట్లు పడ్డాయి చెవులు కట. అతనికి నేను అతను రోజు ఫ్రీఫైర్ ఆడుకుంటాం, ఫ్రీఫైర్ ఆడుకునే దానికి వెళ్తే చేయితో అనే వ్యక్తి 40 మందిని వేసుకొచ్చి కత్తితో రాళ్ళతో రాయలతో అన్న, రాయలు నాకు తగలలేదు, కత్తితో ఇగో ఇక్కడ ఇక్కడ ఇట్ట అన్నాడన్న. అది కూడా కాకుండా మాలనా కొడుకుని మొత్తాన్ని చంపాలని అన్నాడు. కత్తితో ఇక్కడ పొడిచాడన్న, రాడు తీసుకొని తల ఇక్కడ పగల కొట్టాడన్న. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళు తాగే అదేదో ఏదేదో చేద్దామని చెప్పి వచ్చారన్న. నాకు తెలియలేక నేను మా ఫ్రెండ్ షాప్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ లోపల ఫ్రిడ్జ్ అవతలకి వెళ్ళి దాంకుంటే అవినాష్, యశ్వంత్, జమ్ము శ్రీనివాసులు, షారు, చైతు, మెయిన్ లీడర్ చైతు అన్న, చైతు తీసుకొచ్చి వీళ్ళందరూ చర్చ చూపిస్తున్నాడన్న. ఏమి లేదు, చైతు ఒక యూత్ అనే లీడర్ వాట్సాప్లో ఒక యూత్ పెట్టాడు, చైతు తీసుకొచ్చి రే ఇడు ఫోటో పెట్టాను, రేపు అనేవాడు రేపు అనేవాడు వాడు ఉండకూడదు అని చెప్పి చేపిస్తున్నాడన్న. అంతే, ఏమి లేదు. వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయన్న, మా తప్పు లేకుండా మేము అసలు మా తప్పే లేదన్న, వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి. ఏంది రే మీరు ఆడున్నారు ఏం చేందిరా కొడతారా రండి, మేమేం అనలేదన్న, మేము గ్రౌండ్ కాడ ఫ్రీఫైర్ ఆడుకుంటా ఉన్నాం, రండి మీరు కొడ మేమేం చేయలేదు, మేము మాట్లాడదానే పిలిచాము. వాళ్ళు వచ్చారన్న 40 మంది, ఫస్ట్ చేయితూ నేసుకొచ్చే వచ్చారన్న, చేయితూ నేసుకొచ్చి 40 మందిని వచ్చి తీసుకొచ్చి నేను ఒక్కనే ఉన్నా, నేను నా ఫ్రెండ్ సంతోష్ అబ్బాయి చెవు కాడ కుట్లు పడ్డాయి, 3 కుట్లు పడ్డాయి, అతను నేసుకొచ్చి 40 మంది ఒకటేసారి పడ్డారన్న. నేను ఏం చేయను కూడా చేయలేకపోయాను. తర్వాత మా నాన్న మా అమ్మకు ఫోన్ చేశాను, వాళ్ళు ఉండి ఫస్ట్ ఆడకు పారా గుట్లు వేపించుకుందాం పారా అన్నారు. తర్వాత నేను ఇక్కడికి వచ్చా, నేను వాళ్ళ మొహాలు నేను చూసినప్పుడు ఎప్పుడు నాకు తెలీదు, వాళ్ళు నాకు ఎవరో కూడా తెలియదు, నేను ఎవరో వాళ్ళు తెలుసు, మిగతా వాళ్ళు ఎవరో తెలియదు. అంటే ఒకప్పుడు దేనికి కూడా దేనికి వచ్చింది